ఆయన కాదన్నాడు అని చెప్పి నేను వ్యతిరేకిస్తాను, అది నాయకత్వం అవదు, పార్టీ అవదు. ఏ సత్యనారాయణ గారు, మీరు మీ మీ ప్రాంతంలో బొత్స సత్యనారాయణ గారి కుటుంబం తప్ప వేరే వైసీపీ నాయకులు కానీ సమర్థులు కానీ లేరనా? మీ కుటుంబంలోనే ఎక్కువ పదవులు వైసీపీలో, ఏ కుటుంబానికి కూడా ఇవన్నీ పదవులు మీకు ఇచ్చారు? మీరు ఎమ్మెల్యే, మీ సతీమణి గారు ఎంపీ సీట్ ఇచ్చారు, మీ తమ్ముడికి ఎమ్మెల్యే, మీ మేనల్లుడికి జడ్పీ చైర్మన్, ఇవన్నీ ఎట్లా చూడవచ్చు? అంటే సమర్థులైన నాయకులు వైసీపీలో లేరనా? ఒక విషయాన్ని మీకు చెప్తాను, మీ అంటే వీళ్ళు పెట్టలేదు కదా, లేకపోతే 1 సంవత్సరం కింద పెట్టలేదు కదా, లేదా 10 సంవత్సరం కింద పెట్టలేదు కదా, ఎప్పటి నుంచో ఉంది కదా. మరి మీ ఈ రాష్ట్రంలో అధికారం లేనప్పుడే 2004లోనే నుంచే మీ ఎంపీలు ఉన్నాము, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరం అప్పుడు ఉన్నాము. అప్పుడు ఝాన్సీ జిల్లా చైర్మన్ ఉంది, ఉంటే కదా ఎంపీ కండిషన్. వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా? వేరే సరే, ఒకటి నామినేషన్ పదవి తీసుకుంటే తప్పు, వేరేవారికి అవకాశం లేకుండా తీసుకోండి. ప్రజలతో పోరాటం చేస్తే కదండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నా భార్య వచ్చి, ఝాన్సీ లక్ష్మి వచ్చి 2002లో ఆవిడ వచ్చి జిల్లా పరిషత్ చైర్మన్ అయింది. 99లోనే నేను ఎంపీని అయ్యాను, అధికార పార్టీ కాదు కదా అప్పుడు. 2004లోనే 3 ఎమ్మెల్యేలు గెలిచాము, అప్పుడు మా అధికారం లేదు కదా. 2009లో గెలిచామంటే ఓకే, ఇప్పుడు గెలిచామంటే ఓకే. అంటే నేను అనేది ఇతర నాయకులకు, మీకు మీరు తలుచుకుంటే ఎవరినైనా గెలిపించగలరు, మీరు కుటుంబ సభ్యులను గెలిపించగలరు, లేకుంటే పక్క వాళ్ళనైనా గెలిపించగలరు సార్? ఒకటి ఇప్పుడు కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ఏంటి, ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, ప్రజలు ఆమోదించేవాడిని మనం చూసుకోవాలి. అలాగంటే మీ కుటుంబంలో ఉన్నారు ఆమోదించే, దానికి నా దగ్గర ఆన్సర్ లేదు, నా దగ్గర ఆన్సర్ లేదు. కానీ ఈ అధికారం లేనప్పుడు వచ్చి మనం వచ్చి ఎదురుపడి పోరాటం చేయకుండా అధికారం వచ్చినప్పుడే చేస్తే తప్పులు, లేదు నామినేట్ పదవుల్లో వెళ్తే తప్పులు. సార్ మీరు మాకు తెలిసి మా కుటుంబంలో ఎప్పుడు కూడా ఏ నామినేట్ పదవి కూడా ఇప్పుడు వచ్చి చేయలే, నేను రాజకీయాలకు వచ్చిన దగ్గర నుంచి అన్ని ప్రజల్లో నుంచి గెలిచిన మొదటిసారి మాత్రమే నేను నామినేట్ ఏ చేశాను. నేను రాజకీయాలకు వచ్చిన కొత్తలో మా అమ్మవారి టెంపుల్ ఉంటే ఆ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ కింద, ఓ మెంబర్ కింద వచ్చి నన్ను రాజకీయాలు కాదు, దేవుడి దండి నాకు ఇంట్రెస్ట్ అండి మా అమ్మవారు అంటే, అప్పుడు రాజశేఖర్ గారు, సారీ జనార్దన్ రెడ్డి గారు, ఇది ట్రస్ట్ బోర్డు మెంబరు, ఇది రాష్ట్రంలో కాదు మా అమ్మవారి టెంపుల్కి. తర్వాత అక్కడి నుంచి అన్ని ఎన్నికల్లో గెలిచినవే మా కుటుంబంలో. సార్ నిన్న మీ మేనిఫెస్టో రిలీజ్ అయింది, నిన్న మీ మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత అది పూర్తి స్థాయిలో సంతృప్తి